సెప్టెంబర్ 15వ తేదీ 62వ ఎపిసోడ్ లో హీరో సునీల్ హౌస్ మేట్స్ తో తానిచ్చిన ఉంగరం ధరించి తాను అడిగిన ప్రశ్నకు నిజమే చెప్పాలంటాడు. అర్చనను హౌస్ లో ఎవరు నచ్చలేదని అడిగితే దీక్ష అంటుంది. శివబాలాజీని సునీల్ బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత కోపం వచ్చిందా, అంతకుముందే ఉండేదా అని అడిగితే కొన్ని విషయాలకి రియాక్ట్ అవుతానంటాడు. కామన్ గా ఉంటారు. బాధపడుతున్నానని ఆదర్శ్ని అడిగితే మా అబ్బాయిని మిస్ అవుతున్నానంటాడు. హరితేజతో బిగ్ బాస్ అంటే కోపమా ఇష్టమా అని అడిగితే హౌస్ అంటే నాకు ఇష్టం, నేనెంతో నేర్చుకున్నాను, తీపి జ్ఞాపకం అంటుంది హరితేజ. సునీల్ దీక్షతో ఇప్పుడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా అంటే నాకు ఉండాలని ఉంది అంటుంది. హ్యాపీగా ఉండమని సునీల్ అందరితో చెప్తాడు. సునీల్కి సెండ్ ఆఫ్ ఇస్తారు. అర్చనకి వంట చేయడం నేర్పారని, దీక్షకు దోశలు వేయడం నేర్పామని శివబాలాజీతో అంటూ బిగ్ బాస్ కిచెన్ కోచింగ్ సెంటర్ అని హరితేజ జోక్ చేసి నవ్విస్తుంది. హౌస్ లో మీకు వచ్చిన వస్తువులు ప్రదేశాలు తెలిపి మీ అనుభవాలు ఒకరితో ఒకరు పంచుకోండి అని బిగ్ బాస్ చెప్తారు. శివబాలాజీ, నవదీప్, హరితేజ కిచెన్ అని, దీక్ష ఓపెన్ ప్లేస్, ఆదర్శ్ సోఫా, అర్చన కార్నర్ సీట్ అని చెప్తుంది. కిచెన్లో వంటలు చేయడం నేర్చుకున్నానని హరితేజ, కిచెన్ నుంచి హౌస్లో జరిగేది తెలుసుకోవచ్చని శివబాలాజీ, హౌస్ మేట్స్ అందరూ గొడవలు మర్చిపోయి కలిసి తినడమని నవదీప్ చెప్తాడు. శివబాలాజీ అర్చనకు బత్తాయిలతో మసాజ్ చేస్తాడు. నవదీప్ జోక్ చేసి అందరినీ నవ్విస్తాడు. హౌస్ మేట్స్తో బిగ్ బాస్ మీకు ఇష్టమైన ప్లేస్లో మీ మనసులో మాట చెప్పండి అంటాడు. స్మోక్ రూమ్లో శివబాలాజీ అందరూ గేమ్ బాగా ఆడుతున్నారని బిగ్ బాస్ కి టీమ్ కి థ్యాంక్స్ అంటాడు. ఓపెన్ ప్లేస్ లో దీక్ష హరితేజకు సారీ చెప్తుంది. ప్రిన్స్ ఎలిమినేట్ అవడానికి కారణం అవుతానని అనుకోలేదంటాడు ఆదర్శ్. నవదీప్ కిచెన్ లో అందరితో ఓపెన్ గా ఉంటానని, వంట చేసే టైంలో హాయిగా ఉండేదని హరితేజ చెప్తారు. అర్చన హాల్లో దీక్షకు సారీ చెప్తుంది. కిచెన్ లో అందరూ మాట్లాడుకుంటారు.